हाय फ्रेंड्स, वेलकम टू गवर्नमेंट जॉब्स पोर्टल। सो मन के एसएससी नीचे सीएचएसएल कंबाइंड हायर सेकेंडरी लेवल एग्जामिनेशन की नोटिफिकेशन अनेदी रावडम जरिगिंदी। सो क्लियर गा मेन इंपॉर्टेंट पॉइंट्स अन्नी कूडा मन वीडियो चूद्दाम। सो अंतकंटे मुंदु मा चैनल की सब्सक्राइब चेसुकोकपोयिंटे कंपलसरीगा सब्सक्राइब चेसुकोनी पक्कन उन्न बेल ऐकॉन तप्पकुंडा क्लिक चेयंडी। सो एप्पटिवरकु मनकि लास्ट डेट अंटे मार्च 7th अंडी। सो मार्च 7th लोपु अप्लाई चेयवाल्सि उंटुंदन्नमाट। ओके, सो मनकि टायर वन एग्जाम उंटुंदि, टायर टू उंटुंदि। टायर वन अयिते मनकि इक्कड क्लियर गा मंत मनकि इक्कड मेंशन चेयडं जरिगिंदि, मे 2022 लोन मनकि टायर वन एग्जाम उंटुंदन्नमाट। ओके, टायर टू अयिते मनकि इंका डेट अयिते मनकि मेंशन चेयलेदु। ओके, सो टायर वन एग्जाम वच्चेसि मे 2022 लो उंटुंदन्नमाट। सो मिगिलिन डीटेल्स चूसुकुंदाम। मनकि ए ए पोस्टुलु उन्नायंटे मनकि लोअर डिविजन क्लर्क, जूनियर सेक्रेटरियट असिस्टेंट। सो दीनि चूसुकोंडि, पे स्केल वच्चेसि 19,900 नुंचि स्टार्ट अवुतुंदि। पोस्टल असिस्टेंट, सॉर्टिंग असिस्टेंट 25,500 నుంచి పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది। అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ పే స్కేల్ వచ్చేసి 25,500 నుంచి స్టార్ట్ అవుతుంది। అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ అండి, ఇది కూడా మనకి 25,500 నుంచి పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది। సో వేకెన్సీస్ విషయానికి వస్తే ఇంకా క్లియర్ గా అయితే మనకి ఏం ఇండికేట్ చేయలేదండి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనేది మనకి ఇంటిమేట్ చేయలేదు। సో మన వెబ్సైట్ లో ssc.nic.in లోని మనకి అప్డేట్ చేస్తాము త్వరలోనే అని చెప్తున్నారు। సో ఇది అప్డేట్ చేసిన తర్వాత తప్పకుండా అది కూడా మనం ఇంటిమేట్ చేయడం జరుగుతుందన్నమాట మన ఛానల్ లో, రైట్? సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉండాలండి। ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది మనకి, ఎస్సీ ఎస్టీ కి ఒక 5 ఇయర్స్, ఓబీసీ కి ఒక 3 ఇయర్స్, పిడబ్ల్యూడి అన్రిజర్వ్డ్ కి ఒక 10 ఇయర్స్, అలాగే పిడబ్ల్యూడి ఓబీసీ కి ఒక 13 ఇయర్స్, ఇలా మనకి రిజర్వేషన్ ఉంది అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట। ఓకే, సో ఏజ్ లిమిట్ క్లియర్ గా చూసుకోండి, 18 నుంచి 27 ఇయర్స్ ఎప్పటికి అంటే జనవరి 1st 2022 కల్లా 27 ఇయర్స్ ని మించకూడదు। ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి, ఇది ఎప్పటికి ఉండాలి అంటే మార్చ్ 7th కు ఉండాలి అన్నమాట। సో మార్చ్ 7th కదా లాస్ట్ డేట్, సో మార్చ్ 7th కల్లా పోస్ట్ ఏ పోస్ట్ కంటే ఎల్డీసీ, జేఎస్ఏ, పిఏ, PAYCASA, DEO వీటన్నిటికీ కూడా మనకి 12th స్టాండర్డ్ ఉండాలన్నమాట। ఓకే, ఎక్సెప్ట్ ఇచ్చారు DEOs in CA and AG। ఓకే, DEO కి, DEO అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అన్నమాట, వీళ్ళకి మాత్రం 12th స్టాండర్డ్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ ఉండాలి। ఎక్కడ, ఏ ఆఫీస్ అండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా। ఇందులో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మాత్రం 12th పాస్ అయి ఉండాలి విత్ సైన్స్ స్ట్రీమ్, సైన్స్ స్ట్రీమ్ లో పాస్ అయి ఉండాలన్నమాట, అలాగే మ్యాథ్స్ సబ్జెక్ట్ అయి ఉండాలి। ఓకే, మిగతా అన్ని పోస్టులు కూడా ఇంటర్ ఉంటాయి, అంటే 12th స్టాండర్డ్ ఉంటే చాలు, సబ్జెక్ట్స్ గురించి ఏం మాట్లాడట్లేదు। బట్ ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్, కార్ లో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ మాత్రమే 12th స్టాండర్డ్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ లో ఉండాలి విత్ మ్యాథమెటిక్స్ యాజ్ సబ్జెక్ట్ అయి ఉండాలన్నమాట। సో క్లియర్ గా మెన్షన్ చేశారు మార్చ్ 7th కల్లా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి। ఓకే, సో నెక్స్ట్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటే ఎలా అప్లై చేయాలంటే క్లియర్ గా చూడండి, వెబ్సైట్ లోకి వెళ్ళి మనం అప్లై చేయొచ్చు। అక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఒకవేళ మీరు ఆల్రెడీ చేసుకోకపోయి ఉంటే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట। సో నెక్స్ట్ చూసుకుంటే ఫీ విషయానికి వస్తే 100 రూపీస్ మాత్రమే ఫీజు అండి। అలాగే మనకి ఉమెన్ క్యాండిడేట్స్ కావచ్చు, లేదంటే ఎస్సీ ఎస్టీ, అలాగే పర్సన్ విత్ డిజబిలిటీస్ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఫీ అనేది ఉండదు అనమాట। ఓకే, ఫీ త్రూ ఆన్లైన్ పే చేయొచ్చు, లేదంటే ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి మనకి చలాన్ రూపంలో కూడా మనం పే చేసుకోవచ్చు అనమాట। ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకోండి। ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మనకి సదరన్ రీజన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మాత్రం చూద్దాం, చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి, హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్ మనకి ఇక్కడ తెలంగాణలో కనిపిస్తున్నాయి అన్నమాట। ఓకే, సో క్లియర్గా చూసుకోండి ఏం చెప్పారంటే క్యాండిడేట్స్ అందరూ కూడా ఒక 3 సెంటర్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ప్రయారిటీ ప్రకారం। ఓకే, సేమ్ రీజియన్లోనే 3 సెంటర్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు దాన్ని బట్టి అవైలబిలిటీ బట్టి ఇస్తామని చెప్పారు। అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏమేమి ఉంటాయి, ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం చెప్పుకున్నాం టైర్ వన్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది, తర్వాత టైర్ టూ ఉంటుంది, ఫైనల్ గా స్కిల్ టెస్ట్ బై టైపింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట। ఓకే, సో
క్లియర్ గా చూసుకోండి. సిలబస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ గా మనం చెప్పడం జరుగుతుంది సిలబస్ కూడా. ఓకే, సో ఫస్ట్ టైర్ వన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్, సో ఇవన్నీ కూడా ఉంటాయి. మనకి 100 క్వశ్చన్స్, 200 మార్క్స్ అనమాట. టోటల్ టైం వచ్చేసి 60 మినిట్స్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఓకే, అండ్ నెగిటివ్ మార్కింగ్ 1/4 ఉందండి. సో ఒక్కొక్క క్వశ్చన్ ఇక్కడ 2 మార్క్స్ కదా, సో 1/2 మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ డీటెయిల్స్, ఈ సిలబస్ అయితే నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్ గా. రైట్, టైర్ 1 లో ఏముంటుంది, టైర్ 2 లో ఏముంటుంది, అలాగే మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నారు కదా, అందులో కూడా ఏముంటుంది, అవన్నీ కూడా మనం డీటెయిల్ గా చూద్దాం. ఐ మీన్ టైపింగ్ టెస్ట్ అండి. రైట్, సో అలాగే పోస్ట్ ప్రిఫరెన్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఏదర్ ఆన్లైన్ లో కానీ లేదంటే అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కానీ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అడుగుతారనమాట. ఎందుకంటే చాలా రకరకాల పోస్ట్ ఉన్నాయి కదా, సో అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు కాబట్టి, సో అందులో మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఒక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, బీఆర్ఓలోని లోవర్ డివిజన్ క్లర్క్ మాత్రం ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా మీరు వాటిని సాటిస్ఫై చేయవలసి ఉంటుంది అనమాట. ఓకే, సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ మనం ఆల్రెడీ చూసాం. టైర్ 1 లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళు టైర్ 2కి పంపిస్తారు. రైట్, సో అండ్ మనకి చూసుకుంటే టైర్ 1 ప్లస్ టైర్ 2 లో వచ్చిన స్కోర్స్ బట్టే మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది అనమాట. చూసుకోండి, టైర్ 1 అండ్ టైర్ 2 వచ్చిన దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఫైనల్ సెలెక్షన్. ఈ స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ అది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఓన్లీ క్వాలిఫై అయితే చాలు స్కిల్ టెస్ట్ లో. అండ్ ఫైనల్ గా వచ్చేసి టైర్ 1 అండ్ టైర్ 2 డిపెండ్ చేసుకుని మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సిలబస్ అయితే మనం నెక్స్ట్ వీడియోస్ లో మనం చూడడం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.